युद्धमंटु जरिगिते कत्तिको कूडा कन्नीर वस्तुंदेमो तप्प कनिकरम उंटुंदि तप्प तेलंगाणा प्रजलकु कनिकरम उंडदु केसीआर गारु युद्धंलो तप्पकुंडा युद्धं प्रारंभमैंदि संजय गारु उन्नप्पुडे నిన్న కూడా చూశారు తెలంగాణ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అకారణంగా ఏ రకమైనటువంటి ఉద్యుత పరిస్థితులు లేవు ఏ రకమైనటువంటి ఉద్యమం ఇంకా పిలుపు ఇవ్వలే పిలుపునిస్తాం ఇంకా ముందున్నది ముసుర్ల పండుగ కేసీఆర్ గారు నిన్న నేను పిలుపు ఇవ్వలే ఎక్కడైతే ఇల్లు కడతామని మొండిగూడ వదిలేసి మూడు నాలుగు సంవత్సరాలు అయింది అది చూద్దామని పోయాము పోతని నేరంలో ఎరకంగా వరించున్నారు పార్టీ వేదిక ముందు నాయకులందరినీ కూడా ఒకరోజు ముందు నుంచి అర్ధరాత్రి నుంచి ఇళ్ల ముందు వచ్చి జీపులు పెట్టుకుని హౌస్ అరెస్ట్ చేస్తారు ఇది ఎక్కడి సాంప్రదాయం అడుగుతా ఉన్నాను ఏ రాష్ట్రంలో లేదు హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడ లేదు ఉద్యమాలు చేసుకోవచ్చు కానీ రాష్ట్రంలో ఈ నియంత రాజ్యంలో ఈ దుర్మార్గ రాజ్యంలో ఈ కల్లకుంచ రాజ్యంలో ప్రజల ఆందోళన చేయడానికి అధికారం లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించలేదా ప్రజలకు స్వచ్ఛ లేదా ప్రజా హక్కులను కాలరాస్తారా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తాం హౌస్ అరెస్ట్ చేసే సాంప్రదాయం ఏంటి నువ్వు ఏ రకంగా ముఖ్యమంత్రి అయ్యావు పోరాటాలు చెయ్యందే మేమందరం పోరాటాలు చేస్తే ఆ కుర్చీలో కూర్చున్నది మీరు నా పార్టీకి సంబంధించినటువంటి 160 మంది ఎంపీలు పార్లమెంట్ లో గొంతెత్తారు కాబట్టి తెలంగాణ ప్రజల గుండె చప్పుడై పార్లమెంట్ లో వినిపిస్తే నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు కేసీఆర్ గారు 1200 మంది తెలంగాణ తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఆత్మ బలిదానం చేసుకొని ప్రాణాలు తృణప్రాయంగా వదిలేస్తే ఆ కుర్చీలో కూర్చున్నావు తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు పోరాటాలకు కేంద్రాలుగా అగ్నికణలుగా ఆ విశ్వవిద్యాలయంలో పోరాటాలు చేస్తే ఆ పోరాట ఫలితంగా నువ్వు కుర్చీలో కూర్చున్నావు సకల జనుల సమ్మెలు ఉద్యోగస్తులు కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు యువకులు ఉద్యోగస్తులు ఏ ఒక్కరు కాదు 4 కోట్ల మంది సకల జనులు జర్నలిస్టులతో సహా ఆర్టీసీ కార్మికులతో సహా సింగరేణి కార్మికులతో సహా త్యాగాలు చేసి సమ్మెలు చేస్తే ఆ సమ్మెల ఫలితంగా నువ్వు కుర్చీలో కూర్చున్నావు ఈరోజు ఉద్యమాలు చేయొద్దంటావు ధర్నా చౌకు బ్యాన్ చేస్తావు సమయం వచ్చింది ఈరోజు ఎక్కడైతే బీజేపీ కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో ఈ హౌస్ అరెస్ట్ చేయాలని ఏ కేసీఆర్ కుటుంబం అయితే ఈరోజు ఆదేశాలు ఇస్తుందో ఆ కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్ లో అరెస్ట్ చేయాల్సిన సమయం వచ్చింది హౌస్ అరెస్ట్ కాదు ఫామ్ హౌస్ అరెస్ట్ చేయిస్తాము ఏళ్ళు రోజులు లెక్క పెట్టుకోండి నువ్వు అనుకుంటుండొచ్చు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర అధికారం ఉంది నా దగ్గర పోలీసులు ఉన్నారు ఖబర్దార్ కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా చైతన్యమైనటువంటి సమాజం నా సమాజం రజాకారులనే పరిగెత్తించి పరిగెత్తించి కొట్టినటువంటి చరిత్ర తెలంగాణ సమాజం తుపాకులు వస్తే కూడా లెక్క పెట్టకుండా నా తెలంగాణ ఆడబిడ్డల రోజు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా మిర్చి పొట్టాలు చేతబట్టి రోకలు బండలతో తరిమి తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ తెలంగాణ సమాజం కేసీఆర్ గారు మర్చిపోవద్దు మేము మీ కుటుంబానికి బానిసలు కాదు
నీకు బాధిసలు కాదు, నువ్వు దోపిడీ చేస్తా ఉంటే మాట్లాడకూడదా? తెలంగాణ సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తా ఉంటే ఎవరు మాట్లాడద్దు, ఆందోళన చేయద్దు. తొమ్మిదేళ్ల నుంచి పేద ప్రజలకు ఇల్లు ఇస్తానని చెప్పి ఇవ్వకుంటే మేము మాట్లాడొద్దు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే మేము మాట్లాడొద్దు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానని 2018లో ప్రజలకు హామీ ఇచ్చి నువ్వు మోసం చేస్తే మేము మాట్లాడొద్దు. ఇదా నువ్వు చెప్పే? దళితుల ముఖ్యమంత్రి అన్నావు ఎందుకు ఇవ్వలేదు? దళితులకు 3 ఎకరాలు అన్నావు ఎందుకు ఇవ్వలేదు? కేజీపీజీ ఏమైంది? ఏ సమస్య? రైతుల రుణమాఫీ ఏమైంది? పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టింది ఆ ప్రభుత్వం. సోయి లేదు, నాకు సోయి లేదు. ఆయన మాత్రం 4 నెలల్లో 10 ఎకరాలలో ప్రభుత్వ ధనం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి నిజాం భవనం కట్టుకున్నాడు. నిజాం భవనాన్ని తలపించే భవనం కట్టుకున్నాడు. ఆయన ఎవరు ఏం చేస్తారని బుల్లెట్ ప్రూఫ్ పద్దాలు వేసుకున్నాడు బాత్రూంలో. బాత్రూంలకు బుల్లెట్ ప్రూఫ్ పద్దాలు. పేద ప్రజలకు ఇల్లు వద్దు, స్థలం ఉండదు. ఈయన చెప్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఎవరొకటైతే మీకు 10 ఎకరాల స్థలం ఇచ్చారు? కేసీఆర్. కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గత నెలలో కంటోన్మెంట్ లో 10 ఎకరాల స్థలము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు ఎవరిచ్చారు? అది కేసీఆర్ ఇచ్చారు. ఏ రకంగా తీసుకున్నారు మీరు? కేసీఆర్ కూడా ఈరోజు 11 ఎకరాలు టీఆర్ఎస్ ఆఫీస్ కు హైటెక్ సిటీలో తీసుకున్నారు. పేదలకు ఇల్లు కట్టడానికి స్థలం ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు మాత్రమే ప్రభుత్వ భూములు కేటాయించుకొని ఈరోజు బిల్డింగ్లు కట్టుకునే ప్రయత్నం చేస్తాను. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ట్రైబల్ అమ్మను, ఒక ట్రైబల్ ఆడబిడ్డను, ఒక గిరిజన ఆడబిడ్డను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అభ్యర్థిగా మేము పెడితే కనీసం ట్రైబల్ ఆడబిడ్డ అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అభ్యర్థి ఆఫీషియల్ అభ్యర్థిగా పని ఉన్నటువంటి వ్యక్తిని ఎయిర్పోర్ట్ లో నుంచి కూడా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం స్వాగతం పలుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊరేగింపులు పెట్టి మీటింగులు పెట్టి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని తిట్టాను తిట్టినటువంటి వాళ్ళు ఈరోజు ఒక్కసారి ఎవరైతే అంటున్నారో కళ్ళు తెరవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మేమెప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీతో కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీతో కానీ ఎప్పుడు కలవలేదు. భవిష్యత్తులో కలవం కూడా. మా పోరాటం డైనాస్టీ పరిపాలనకు వ్యతిరేకంగా, మా పోరాటం కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, మా పోరాటం కల్వకుంట కుటుంబం అవినీతికి వ్యతిరేకంగా, అహంకారపూరితమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా మా పోరాటం ఉధృతం చేస్తాము తప్ప మాట తప్పము మడమ తిప్పమని తెలంగాణ సమాజానికి మనవి చేస్తాము.